టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఖైదీ అయ్యారు. తన జీవితంలోనే జైలుకు వెళ్ళకూడదని బలంగా కోరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు ఆయనపై ఎన్నో కేసులున్నా కూడా ఆయన జైలుకు కాదు కదా స్వయంగా కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా రాలేదు. అందుకే తాను తప్పు చేయలేదు, నిప్పులా బ్రతికాను తమ్ముళ్ళు అంటూ ఆయన ప్రతి ప్రసంగంలోనూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ను పరోక్షంగా ఎద్దేవా చేస్తుంటారు. అంతేకాదు ఆర్థిక నేరగాడు, 38 కేసుల్లో ముద్దాయి, 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చిన అవినీతి పరుడంటూ ఫైర్ అయ్యారు ఆయన. కానీ తాను ఏ కేసులోనూ కూడా జైలుకు వెళ్ళనని భావించారు చంద్రబాబు నాయుడు. అందుకే వీళ్ల తండ్రి నా మీద 26 ఎంక్వైరీలు వేశాడు, ఏం పీక్కుంటావో పీక్కోమన్నాను, ఏం పీక్కున్నాడో నాకు తెలియదని కాస్త హార్ష్ గా మాట్లాడారు చంద్రబాబు. అయితే తాను ఊహించని షాక్ ఇచ్చారు వైఎస్ జగన్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 241 కోట్లు కొల్లగొట్టారని, కర్త కర్మ క్రియా నుంచి లబ్ధి పొందింది కూడా నాటి సీఎం చంద్రబాబు నాయుడునని ఏసీబి అరెస్ట్ చేసింది. చివరకు రోజుకు 1.5 కోట్లు ఇచ్చి ఢిల్లీ నుంచి లెజెండరీ లాయర్ సిద్ధార్థ లోధ్రాను తీసుకొచ్చినా కూడా రిమాండ్ ఆపలేకపోయారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కలలో కూడా ఊహించిన సీన్ ను రియల్ గా చూశారు చంద్రబాబు నాయుడు. ఒక ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తలదించుకుని మరీ అర్ధరాత్రి వెళ్లారు. ఇక ఖైదీ నంబర్ 7691 ఈ నంబర్ ను కేటాయించారు జైలు సిబ్బంది. బహుశా ఈ ఖైదీ నంబర్ బాబుకు అచ్చిరాదేమో, ఎందుకంటే ఈ సంఖ్య మొత్తం కలిపితే 23. 7+6+9+1 కలిపితే మొత్తం కలిసి 23. ఈ 2023 కలిసి రాలేదో లేదంటే అసలు 23 కలిసి రాలేదో, పైగా పెళ్లి రోజే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది యాదృచ్ఛికమైనా కూడా ఎప్పుడూ ఈ చేదు ఘటన వారి మనస్సుల్లో ఉంటూనే ఉంటుంది. సంతోషంగా గడపాల్సిన ఈ రోజునే ఆయన జైలుకు, అది కూడా ఒక మాజీ సీఎం గా మొదటి వ్యక్తిగా జైలుకి వెళ్లడం అనేది బహుశా దురదృష్టకరమైన ఘటనగా చంద్రబాబు దంపతులే కాదు కుటుంబ సభ్యులు కూడా భావిస్తారు. ఇక బాబు పెళ్లి కూడా 10 సెప్టెంబర్ 1981 జరిగింది. ఈ తేదీ మొత్తం కలిపిన 11 అవుతోంది. అలా చూసినా కూడా సెప్టెంబర్ 11 ఆయనకు కలిసి రాలేదు. ఇవన్నీ మనం పట్టించుకోకపోయినా కూడా కొంతమంది న్యూమరాలజిస్టులు వీటిపైనే ఆధారపడి జాతకాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు ఖైదీ అయ్యారు. ఆయన ఖైదీ నంబర్ 7691. ఒక అవినీతి కేసులో జైలుకి వెళ్లిన తర్వాత తాను నిప్పును అని చెప్పుకునే పరిస్థితి మాత్రం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నో తప్పులు చేసినా కూడా తప్పించుకున్నారు, కానీ ఈసారి తప్పించుకోలేరనేది ప్రతిపక్షాల మాట. అయితే ఇప్పుడు కొంతమంది గతంలో వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ ఉన్నారు. ఎవరైనా గట్టిగా కొడితే రాజకీయాల్లో ఉన్నప్పుడు తీసుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు గట్టిగా కొట్టాడు, నేను తీసుకున్నాను, మాకు టైం వస్తోంది, మేము ఎలా కొడతామో చూపిస్తామంటూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఇది ప్రతీకార రాజకీయాలకు దారి తీస్తుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే ఎవరికైనా ఏ సమస్యకైనా కాలం ఇచ్చే తీర్పు కొత్తగా భిన్నంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. వైఎస్ నాయుడు ఎన్ని కేసులు పెట్టినా బాబును జైలుకు పంపలేకపోయారు. కానీ జగన్ మాత్రం తాను జైలుకు వెళ్ళడానికి బాబు కూడా ఓ కారణం కాబట్టి ఆ బాధ ఒకసారి చూపించాలనుకుని ఈ స్కామ్ లో కీలక ఆధారాలు సేకరించి జడ్జి సైతం రిమాండ్ విధించేంతగా క్లూస్ తో కొట్టారనేది వైసీపీ నేతల టాక్. మరి బాబు కూడా గట్టిగానే తీసుకుంటారా, తన టైం వచ్చినప్పుడు కొడతారా అంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇదేదో వైసీపీ గురించి చెప్పింది కాదు, టీడీపీ గురించి చెప్పింది కాదు, కాలం గురించి చెబుతోంది. కాల మహిమ ఎలా ఉంటుందంటే కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అంటారు. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి, అవన్నీ చరిత్ర చెప్పేవే. ఒక్కసారి వాటిని మనం గుర్తు చేసుకుందాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ, కేసీఆర్ లు 15 సంవత్సరాల తర్వాత పీఎం సీఎం అవడం, చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చమరగీతం పాడడం కాల మహిమ కాక ఏమిటి? అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఏడ్చారు, ఎప్పుడు జైలుకి వెళ్ళని ఇప్పుడు జైల్లో ఉన్నారు. అలాగే ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైన నరేంద్ర మోడీ దేశ ప్రధానయ్యారు. అలాగే గొప్ప విజనన్న నాయకుడిగా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం చంద్రబాబు నాయుడు గురించే కాదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద వైస్రాయ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంతటి దారుణమైన పరిస్థితులు చూశారో, పిల్లలు పట్టించుకోలేదు, ఆస్తులు కలిసి రాలేదు. ఇక శిఖరాగ్రంగా చేరారు మెగాస్టార్ చిరంజీవి, సీఎం కూడా అవుతారనుకున్నారు. 2009 ఎలక్షన్స్ ప్రచారంలో ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ఈ రాజకీయాలు తట్టుకోలేక ఆయన నిష్క్రమించారు. ఇక ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు చేయడానికి కనీసం శవం కూడా దొరకలేదు. 1978 మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కంటెంట్ ఆఫ్ హౌస్ కింద సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది. ఇక మహామేధావి మాజీ ప్రధాని పివి నరసింహారావు 420 కేసెస్ లో బోన్ లో నిలబడవలసి వచ్చింది. చివరికి ఆయన శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
అలాగే తమిళ ప్రజలతో అమ్మ అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్క మహిళ మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీ సాక్షిగా చెరలాగి వివస్త్రణ చేశారు. ట్యాన్సీ కేసులో కోటల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితిలో చనిపోయిందో చూశాం. ఇక ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరు పొందిన సత్యం రామలింగరాజు 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ చివరకు నిస్సహాయంగా చనిపోయాడు. జాతి అహంకారానికి మారుపేరుగా నిలిచి లక్షల మందిని ఊచకొత్త కోయించి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందువల్లే నేను అన్న అహంకారంతో విర్రవేగాల్సిన అవసరమే లేదు. నేనే గొప్ప, నా వల్లనే అంతా జరుగుతుంది, నా సంఘమే గొప్ప, నా పార్టీనే గొప్ప, మా నాయకుడే గొప్ప, మాదే అంతా అనే వ్యక్తి అహంకార విధానం అస్సలు అవసరమే లేదు. ఎందుకంటే ఈ రోజు టైం నీది కావచ్చు, తర్వాత మారిపోవచ్చు. ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా ఊహించలేం. జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, దాని పేరే భవిష్యత్తు. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవరం చెప్పలేం. మరి కాలమహిమపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగా సార్, ఫస్ట్ ఎప్పుడు మూడింటికి వచ్చి మాట్లాడతారా? దేశంలో ఎక్కడైనా ఉందా ఈ పరిస్థితి? మూడింటికి వచ్చి మాట్లాడతారా? ఎప్పుడండి మాట్లాడేది సార్? లేదు, దానికోసమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు రాకపోతే మీరు వచ్చారు కానీ మీరే ఒప్పుకొని వచ్చారు అందరు ఇటు పక్కకి. అంతే తప్ప ఎవరు రాలేదు, లోపలికి ఎవరు రాలేదు సార్. ఆ గేట్లు తీసేసింది మీరు. ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలం. అండి, దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నాను కదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, మాజీ ముఖ్యమంత్రిని, మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సిన అవసరం ఏమి వచ్చింది? టెర్రరైజ్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి. ఎన్ని జరుగుతాం డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు? మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారు. మీరు పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం ప్లానింగ్ సార్? ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా మీరు మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాడ్ చేయాలి కదా? చేసాం సార్. కాదు, ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా నేను అడుగుతున్నాను సార్? దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యి ఉంది. ఆల్రెడీ కోర్టు హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు చేయడానికి పెట్టి ప్రెజెంట్ చేశాను సార్. ఏం జరిగింది అని చెప్పి చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే మనకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయడం హైకోర్టు అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటున్నాస్ కాదా అని కాదండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. ప్రీమ్ ఆఫీస్ గా మీ మీద ఈ అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది అరెస్టింగ్ చూపించాలని మేమంటున్నాము. మీరు రిమాండ్ చేసినప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఇస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. ఇది బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్ అని చెప్పి.